శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టయింది భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎందుకు అంటే ఆలయాలని ఏది ప్రభుత్వాల చెప్పు చేతల్లో నుంచి తీసేయాలి అంటూ పక్కన ఉద్యమిస్తూ ఉంటారు పార్లమెంటు బిల్లు కొట్టబోతున్నారు లాంటి ప్రచారాలు కూడా చేస్తూ ఉంటారు తీరా చూస్తే వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో కూడా దేవాదాయ శాఖలోనే ఉన్నాయి వాళ్లే నడుపుతూ ఉన్నారు అది ఒక ఎత్తు అయితే ఉత్తర బీహార్లో ఇప్పుడు జేడియూ బీజేపీల సంకీర్ణం గెలిచింది అత్యధిక సీట్లు బీజేపీకి వచ్చిన నితీష్ కుమార్నే ముఖ్యమంత్రిగా ప్రకటించింది తనకి మద్దతు ఇప్పుడు నితీష్ కుమార్ తెలివిగా బీజేపీని ట్రాప్లోకి లాగారు ట్రాక్లోకి తీసుకొచ్చారు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆధ్యాత్మిక బోర్డు ద్వారా నాలుగు శాతం పన్ను దేవాలయాల మీద దేవాలయాల్లో వచ్చేటువంటి ఆదాయం మీద నాలుగు శాతం పన్ను విధించాడు అంటే ఇప్పటిదాకా అది ఏ రాష్ట్రంలో లేదు ఫస్ట్ టైం తను అంటే ఇప్పుడు ఏంటి బీజేపీ తనకు మద్దతు ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకుంటే తను వెళ్ళి థర్డ్ ఫ్రంట్లో చేరుతాడు అలా చేయకపోతే తనైతే మార్చుకోడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ దేవుడిని అడ్డం పెట్టి జరుగుతున్నటువంటి రాజకీయం ఎక్కడికి వెళ్తుందో చూడాలి